హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. డేట్ అయిపోయిన ఏటీఎం కార్డ్స్ని మీరైతే ఏం చేస్తారు? పారేస్తారు. సేఫ్గా ఎక్కడైనా డిస్పోజ్ చేస్తాం. అలా కాకుండా వాటిని కూడా రీయూస్ చేసే సూపర్ డూపర్ టిప్స్ నా దగ్గర ఉన్నాయి. సో వాటి కోసం వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సింగిల్ ఏటీఎం కార్డు ఒకటి తీసుకున్నాను. అలాగే మంచి డిజైనర్ క్లాత్ పీస్ ఒకటి చిన్న తీసుకున్నాను. జనరల్గా ఇలాంటి పీసెస్ మనకి బ్లౌజ్ పీసెస్లో అలాంటి వాటిలో మిగిలిపోతుంటాయి కదా, అలాంటిది కానీ క్లాత్ వేస్ట్లో కానీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మన దగ్గర క్లాత్ లేదనుకుంటే పెయింటింగ్ చేసుకోవచ్చు, లేదా గ్లిటర్ షీట్ అయినా సరే మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు. సో ఏటీఎం కార్డ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిక్ చేసేయాలన్నమాట. ఎక్కడ కూడా కార్డ్ అనేది కనిపించకూడదు. నేను ఏం చేశానంటే కంప్లీట్గా వన్ సైడ్ మాత్రం ఫుల్గా ఇలా స్టిక్ చేసుకుని, బ్యాక్ సైడ్ మాత్రం రెండు అతుకులు వచ్చేటట్టు అంటే మధ్యలోకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకున్నాను అన్నమాట. సో ఇదే విధంగా దీని మధ్యలో లైన్ మొత్తం కూడా ఇలానే మనం స్టిక్ చేసుకోవాలి. అలాగే ఎండింగ్లో కూడా ఇంకో ఎండింగ్ కూడా స్టిక్ చేసుకోవాలి. సో డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుంది, అందుకని నేను ఇక్కడ హాఫ్ పట్టు ముక్క తీసుకున్నాను. ఇదేంటంటే మంచి లుక్ వస్తుంది. సో ఏటీఎం కార్డ్లోనే అనిపించట్లేదు కదా, చూడడానికి మంచి రిచ్ లుక్ అయితే ఉంది కదా. దీన్ని డెకరేట్ చేయడానికి నేను ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్లో ఇలాంటి ఐడల్స్ వస్తుంటాయి కదా, అలాంటివి తీసుకున్నాను. పూర్ణ కుంభం కానీ, లేదంటే ఇలా వినాయకుడిది, లక్ష్మీదేవిది, లేదా మనకి నచ్చినది ఏదైనా సరే విడిగా ఐడల్స్ అయినా సరే తీసుకోవచ్చు, లేదా క్లేతో అయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో గోల్డ్ కాంబినేషన్ బాగుంది కదా. అలాగే నేను ఇక్కడ ఒక లేస్ పీస్ ఒక చిన్న తీసుకున్నాను. ఎండింగ్లో ఈ విధంగా నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇలాంటి లేస్లు మనకి బొకేస్కి వాటికి వస్తుంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చున్నీస్కి దుపట్టాస్కి వస్తుంటాయి కదా, వాటినైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో సైజ్కి తగ్గట్టుగా ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇది నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, లేదంటే కంప్లీట్గా వాచ్ చేయండి. ఇది ఒక మల్టీపర్పస్ క్రాఫ్ట్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా నేను నీట్గా ఇట్లా డెకరేషన్ చేస్తున్నాను. చిన్న చిన్నవి మనకి లేస్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి ఎందుకు పనికిరావని చెప్పి మనం పారేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటితో కూడా ఇలా సింపుల్గా మనం రీయూస్ చేస్తూ ఇలా మనకి బ్లౌజ్ డిజైనింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటి లేస్ పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి, వాటితో నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. అయితే బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్డ్కి మనం హోల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో కొంచెం ఇలా పిన్ ఏదైనా వేడి చేసి ఇలా హోల్ పెట్టేసుకుంటే సింపుల్గా హోల్ అయితే అయిపోతుంది. ఆ హోల్లో నుంచి నేను ఊల్ని ఇన్సర్ట్ చేశాను. సో నా దగ్గర బీడ్స్ కొన్ని ఉన్నాయి, కాంబినేషన్ గ్రీన్ అండ్ క్రీమ్. ఆ కలర్స్తో నేను బీడ్స్ అనేవి కూడా ఇన్సర్ట్ చేశాను. ఒకవైపే మనం ఎక్కించాలండి, ఇంకోవైపు వచ్చేసి మనం ముడేసేసుకున్న తర్వాత ఆ ముడి అనేది బయటకి కనిపించకుండా నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇలా సింపుల్గా బీడ్స్ అన్నీ కూడా ఎక్కించేసేయాలన్నమాట. మనం ఒక సైడే ఎక్కించాలి. విధంగా ముడేసాక మనం ముడి దగ్గర ఇలా గ్లూ అప్లై చేసేసి బీడ్స్ని దానిలోకి ఇలా ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. ఇదే విధంగా రెండు మూడు బీడ్స్ ఇన్సర్ట్ చేస్తే మనకి ముడి అనేది బయట కనిపించదు, అలాగే ఊడిపోదు కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇన్సర్ట్ చేసిన ఊలు అనేది బయటకి కనిపించకుండా ఉండడానికి అదే ప్లేస్లో నేను ఒక చిన్న లేస్ పీస్ వెనక అంటించిన లాంటిది ఫ్రంట్ కూడా ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. అలా చేస్తే ఊలు అనేది మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం డెకరేట్ చేసుకోవాలనుకుంటే క్లాత్ పీస్ మీద మనం చిన్న చిన్న స్టోన్స్, బీడ్స్ లాంటివి అంటించుకోవచ్చు అనమాట. దీన్ని మనం మల్టిపుల్ పర్పస్ క్రాఫ్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ చైన్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా మనం మళ్ళీ వేసుకోవడానికి, ఇయర్ రింగ్స్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇలా కార్లో కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట, మిర్రర్ దగ్గర. చాలా సింపుల్గా వేస్ట్ అవడంతోనే మనం రీయూజ్ చేసినట్టు అవుతుంది కదా. సేమ్ ఇలానే మనం కీ చైన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే మనకి కీ చైన్ హోల్డర్ ఉంటుంది కదా రింగ్, దానికి ఈ హ్యాంగర్ అనేది మనం రోల్ చేసుకుంటే సింపుల్గా కీ చైన్ కూడా తయారైపోతుంది. ముఖ్యంగా బీర్వా తాళాలు అలాంటివి పెట్టేవైతే చాలా బాగుంటుంది, క్లాసిక్ లుక్ అనేది వస్తుంది. సో సెకండ్ టిప్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఇలా ఏటీఎం కార్డ్ని తీసుకొని ఇలా టూ ప్లేసెస్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఈ విధంగా మనం బెండ్ చేసుకోవాలన్నమాట. సో లోపలికి బెండ్ చేసుకోవాలి. లోపలికి బెండ్ చేసుకున్న తర్వాత ఈ కార్డ్ని ఇప్పుడు మనం డెకరేట్ చేద్దాము. సింపుల్గా ఒక చిన్న సైజ్ కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇంకా మెజర్మెంట్స్ ఏం లేవు, డైరెక్ట్గా స్పేస్లో ఇలా ఫిట్ చేసుకోవడమే. ఆ తర్వాత నేను ఒక షైనింగ్ టేప్ తీసుకొని సింపుల్గా ఏటీఎం కార్డ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను, పెయింటింగ్తో పని లేకుండా.
చాలా సింపుల్గా మనం స్టాండ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫోన్ని ఇలా ప్లేస్ చేసుకుని వంటగదిలో మనం వంటలు చేస్తున్నప్పుడు కానీ, ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు కానీ, ఇలా వీడియోస్ చూసుకుంటూ ఉండొచ్చు. ఇలా మూవ్ కూడా అవుతుంది చక్కగా ఏటీఎం కార్డ్ కాబట్టి. ఈ విధంగా సింపుల్గా మనం ఫోన్ స్టాండ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పాలంటే కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఏటీఎం కార్డ్ పైన ఈ విధంగా గెస్ అప్లై చేసి మనకి నచ్చిన పెయింట్ వేసుకుని ఇలా మనకి నచ్చిన కోట్స్ అనేవి రాసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా ఇలా పెయింట్ చేసుకున్న వాటిని మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే 4 ఏటీఎం కార్డ్స్ని తీసుకోవాలి, అన్నీ కూడా ఒకే సైజ్ అయితే బాగుంటుంది. వీటన్నిటికీ ఫిట్ అయ్యేటట్టుగా కొంచెం మెజర్మెంట్స్ అవి చూసుకొని మనం కార్డ్బోర్డ్ షీట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో అన్ని కార్డ్స్కి ఫిక్స్ అయ్యేలాగా ఉండాలి. ఆ తర్వాత ఒక షైనింగ్ టేప్ని తీసుకొని ఈ విధంగా 2 ఏటీఎం కార్డ్స్ని కింద ఇలా పెట్టేసి మనం ఈజీగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ని పైన కింద మనం బెండ్ చేసుకోవాలి కట్ చేసేసుకొని. ఇదే విధంగా 4 ఏటీఎం కార్డ్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1, 2 అలాగే 3, 4 అనమాట. 4 కార్డ్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ కార్డు వరకు కూడా సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ అన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. సో షైనింగ్ ప్లాస్టర్ లేకుంటే కనుక మనం కార్డ్ పేపర్తో కానీ లేదంటే జస్ట్ పెయింటింగ్ అయినా సరే వేసి గ్లూతో అయినా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇలా షైనింగ్ ప్లాస్టర్ వేస్తే మనకి ఎక్స్ట్రా పెయింటింగ్ ఏం వేయాల్సిన అవసరం ఏం ఉండదన్నమాట. సింపుల్గా ఇలా 4 కార్డ్స్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఇందాక చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇందాక మనం తీసుకున్న కార్డ్బోర్డ్ పీస్ని గ్లూ అప్లై చేసి ఈ విధంగా కింద బేస్ వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని కార్డ్స్ అయితే ఉంటాయో అంత పెద్ద బాక్స్ని మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి తగ్గట్టుగా బేస్ కార్డ్బోర్డ్ షీట్ని మనం కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని సైడ్స్ కూడా ఇలా ప్లాస్టర్తో నేను ఇలా ఫిట్ చేస్తాను. ఇది ఒక మల్టిపుల్ పర్పస్ క్రాఫ్ట్ అని చెప్పాను కదా, ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను ఇది టేబుల్ ఆర్గనైజర్గా పెన్స్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అన్నమాట. చాలా సింపుల్గా 0 కాస్ట్తో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ ఆర్గనైజర్. ఇందులో మనం బ్రషెస్ కానీ నైఫ్స్ కానీ ఇలాంటివైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, చాలా తక్కువ ఖర్చుతో డేట్ అయిపోయిన ఏటీఎం కార్డ్స్ని ఎంత బాగా మనం రీయూస్ చేసుకున్నామో. ఇలా బయట పారేసే కంటే మనం వీటిని సింపుల్గా రీయూస్ చేసుకొని మనకి పనికొచ్చేలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐడియాస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. ఇలా 0 కాస్ట్తో మంచిగా రీయూస్ ఐటమ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.